గుండె నొప్పి వచ్చిన వారికి మొదటి గంట సమయమే ముఖ్యం, లేదంటే మరణానికి చేరువయ్యే అవకాశం ఎక్కువ. ఏ జీవి శరీరంలో అయినా అతి ప్రధానమైనది గుండె. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలి, లేదంటే మరణానికి చేరువయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా గుండెకు రక్తం సరఫరాలో ఏదైనా ఆటంకం కలిగినప్పుడు గుండె నొప్పి వస్తుందని వైద్య నిపుణులు చెప్తున్నారు. ఎక్కువగా గుండెపోటు మరణాలు సమయానికి ఆసుపత్రికి చేరుకోకపోవటం కారణంగానే జరుగుతున్నాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. గుండెపోటు వచ్చిన వెంటనే గంటలోనే రోగిని ఆసుపత్రికి తీసుకెళ్లగలిగితే ప్రయోజనం ఉంటుందని, చాలా కేసుల్లో బాధితులకు ఛాతి నొప్పి వచ్చిన కొన్ని గంటల తర్వాత ఆసుపత్రికి చేరుకోగలుగుతున్నారని, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుందని పేర్కొంటున్నారు. సాధారణంగా ఎవరికైనా గుండెపోటు వచ్చిన గంట సేపటి వరకు కూడా శరీరంలో రక్తం సరఫరా జరుగుతుందని, మొదటి గంట తర్వాతనే రక్త ప్రసరణ ఆగిపోతుందని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. అందుకే గుండెపోటు వచ్చిన వెంటనే ఆసుపత్రికి చేరుకోవటం మేలని అంటున్నారు. గుండెపోటు వచ్చిన మొదటి గంటను గోల్డెన్ అవర్ అంటారని వైద్య నిపుణులు చెప్తున్నారు. గుండెపోటు రాకుండా ఉండాలంటే క్రమశిక్షణతో కూడిన జీవన విధానం, ప్రతిరోజు వ్యాయామం, మద్యపానానికి దూరంగా ఉండటం, పొగాకు దూరంగా ఉండటం అవసరమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఈ మధ్య కాలంలో గుండె నొప్పితో బాధపడుతున్న వారి సంఖ్య చాలా పెరిగిపోతుంది. గుండెపోటు వచ్చిన వారు బతికే అవకాశాలు తక్కువగా ఉంటున్నాయని వైద్య నిపుణులు చెప్తున్నారు. అందుకే గుండెకు సంబంధించిన సమస్యలతో బాధపడేవారు వైద్యులను సంప్రదించి సరియైన చికిత్స పొందటం మేలంటున్నారు. గుండె నొప్పి రావడానికి ఎన్నో కారణాలున్నాయంటున్నారు. ముఖ్యంగా టెన్షన్కి గురి కావటం, ఒత్తిడి, అధిక ఆలోచన, ఇలా రకరకాల ఒత్తిళ్లకు గురయ్యే వారిలో గుండె నొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయని గుండె నిపుణులు చెప్తున్నారు.